హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ షహనాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి మన గ్రీన్ హెవెన్లో నారు వేయాలని చెప్పేసి, అది ఎస్పెషల్లీ మిర్చి అండ్ టమాటా. మరి నేను ఇంతకుముందు 2 times మనకి దగ్గరగా దొరికే నారు తీసుకొచ్చి వేశాను, బట్ అవి సర్వైవ్ కాలేదు. ఎందుకంటే చాలా చిన్న చిన్న సాప్లింగ్స్ అన్నమాట అవి. సో మా వారు నేను అడిగితే సెర్చ్ చేసి మరీ ఒక అంటే ఫార్మర్స్ ఉంటారు కదా పొలాల్లో వేసుకోవడానికి నారు అవి రెడీ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చారు నారు. చాలా హెల్దీగా ఉంది, మంచిగా ఉంది. అయితే ఈ చిల్లీ వెరైటీ వచ్చేసి ఎక్కువ ఘాటు తెలిసిందే కదా, గుంటూరు సైడ్ ఉండే ఘాటు తేజ మిర్చి అంటారు, అది తీసుకొని వచ్చారు. సో సరే చూద్దాం ఎన్ని సరిపోతాయని చెప్పేసి, అలాగే టేస్ట్ కూడా చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నారంట. అయితే ఇవి వచ్చేసి మిర్చి నారు ఒక్కొక్క మొక్క వచ్చేసి 1.5 rupees పడింది. అండ్ అలాగే చూసారు కదా మొక్క హైట్ కూడా 1 feet వరకు ఉంది దగ్గరగా. అండ్ అలాగే టమాటా నారు కూడా తీసుకొచ్చారు, టమాటా నారు వచ్చేసి 2 rupees పడింది. అయితే మనకి చాలా తక్కువలో పడినట్టే. ఇవైతే చక్కగా సర్వైవ్ అవుతాయండి, ఎందుకంటే వీటికి వేర్లు కూడా ఉన్నాయి కదా. అయితే వీళ్ళు చూసారు కదా గ్రీన్ షేడ్ ఏరియాలో, అంటే సారీ గ్రీన్ నెట్ ఏరియాలో చక్కగా వీళ్ళు ఇలా పెంచుతారు సీడ్లింగ్ పాట్లో సీడ్స్ వేసి. సో చూసారు కదా ఎంత హెల్దీగా చక్కగా ఉన్నాయో. సో ఇవన్నీ ఈరోజు మన గ్రీన్ హెవెన్లో అయితే నాటేద్దాము. వివరాలు అయితే అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు అనేది. సో అవి నారైతే తెప్పించుకున్నాను, ఇంకా ఇవైతే నాటడం స్టార్ట్ చేస్తున్నాను మన గ్రీన్ హెవెన్లో. అయితే మనకు ఈరోజు ఈ నారంతా నాటడానికి హెల్ప్ చేయడానికి మా తోడి కోడలు అండ్ అలాగే మా సిస్టర్ వచ్చారు. నేను మేము ముగ్గురం కలిసి నాటుతున్నాము. మా నాన్నగారు ఎప్పుడు వాటరింగ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే మొక్కలకి ఎరువులు అంటే కౌ మ్యాన్యూర్ అవి వేస్తూ ఉంటారు. నాకన్నా మా నాన్నగారు కృషి బాగా ఎక్కువ అండి. మన గ్రీన్ హెవెన్లో ఎప్పుడు ఖాళీగా ఉండరు, మార్నింగ్ ఈవినింగ్ 2 times హెవెన్లోనే ఉంటారు. నేనైతే ఈవినింగ్ మాత్రమే వస్తూ ఉంటాను, అలాగే వాటరింగ్ ఇంకా ఎటువంటి ఎరువులైనా వేయడం లేదా ఏదైనా పెస్ట్ అటాక్ ఉందా అని చూడటం ఇదే పని చేస్తూ ఉంటాను. సో అయితే మనం మిర్చి నారైతే ఇలా నాటేసుకున్నామండి మడుల్లో గ్యాప్ ఇచ్చుకొని. అయితే ఈ మిర్చి నారుకైతే మనకి పెస్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువ. సో పుల్లటి మజ్జిగా స్ప్రే అనేది ఒక 3 days ఒకసారి కనుక మనం చేస్తుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో చూద్దాం ఎలా చేస్తామో, ఎలా హార్వెస్ట్లు అవి మిర్చివి. సో ఇంకా అవి మిర్చి టమాటా అవంతా అయితే నాటేసిన తర్వాత ఇంకా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసాము. ఈ హార్వెస్ట్లో చూసారు కదా సొరకాయలు ఇంకా మనకి బెండకాయలు కూడా 1.5 kg వరకు వచ్చాయి. సొరకాయలు అయితే 4 వచ్చాయండి. సొరకాయల హార్వెస్ట్ అయితే ఆగట్లేదు, మనం సమ్మర్ నుంచి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము సొరకాయలు. అలాగే గోరుచిక్కుళ్ళు హార్వెస్ట్ అది కూడా ఆగలేదు. బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకి గ్రీన్ హెవెన్లో స్పెషల్ నాటు గోంగూర. సో ఇవి నాటు గోంగూర అనేది మనకి ఎప్పుడు ఎంత అవసరం అనేది అంతవరకే హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది, మొత్తం అయితే హార్వెస్ట్ చేయట్లేదు. అలాగే సీడ్స్ కోసం అని చెప్పేసి 4-5 mukkals చివరిలో అయితే ఉంచేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను. సో అలాగే ఉంచేస్తాను. గోరుచిక్కుళ్ళు అయితే చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. అయితే మొక్కల సర్వీస్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. సో ఇవి పీకేసి మళ్ళీ కొత్తగా వేరే మొక్కలు ఏమైనా వేసుకోవాలి. సో ఇదండి ఈరోజు మరి వీడియో. మన హార్వెస్ట్ జంబో హార్వెస్ట్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది, మరి మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. మరి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి,